వెల్కమ్ అర్జునుడి గొప్ప గొప్ప లక్షణాలు అర్జునుడు కృష్ణుడు మరియు అర్జునుడు బంధువులే కాకుండా మంచి స్నేహితులు వీరిద్దరూ కలిసి గొప్ప విజయాలను సాధించారు కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి సారథిగా మరియు అనేక సందర్భాలలో మరణం నుండి అర్జున్ ని కాపాడారు వారి స్నేహం కలకాలం కొనసాగింది అర్జునుడు కృష్ణుడికి చాలా ప్రియమైనవాడు నిజానికి కృష్ణుడు తన సొంత సోదరిని అపహరించినప్పుడు కూడా అర్జునుడికి సాయపడను మ్యాగ్నెటిక్ ఆకర్షణ మరియు సెక్స్ అపిల్ కలిగిన ఎదురులేని అతనిని భూమి మీద స్త్రీలు ఎవ్వరూ మాత్రం కోరుకోరు ఆ కాలంలో అత్యంత అందమైన మైడెన్స్ కొంతమంది అతనికి వారి హృదయాలను అర్పించారు వారి అందాలను ప్రతిఘటించి ఎవ్వరిని వివాహం చేసుకోలేదు కానీ ద్రౌపది ఉలూపి సెర్పెంట్ యువరాణి చిత్రాంగద మరియు సుభద్రలు మాత్రమే అతను వివాహం చేసుకున్న అదృష్ట స్త్రీలలో ఉన్నారు అర్జునుడు మరియు నిషిద్ధ ప్రేమ ద్రౌపది పాండవులకు ఉమ్మడి భార్యగా ఉంది ఆమె అందరినీ సమానంగా ప్రేమించింది అయితే అర్జునుడంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఆమె మరణించే వరకు అర్జునుడిని ఎక్కువగా ప్రేమించింది ఆమె స్వయంవరంలో అర్జునుడిని గెలుచుకుంది ఆ సమయంలో అర్జునుడు అసాధ్యమైన ఒక పేద బ్రాహ్మణుడిగా మారువేషంలో ఉన్నారు అయితే ఆ కాలంలో ఒక ఇబ్బంది పెట్టే ఆచారం ఉంది పాండవులు వారి తల్లితో భిక్ష తెచ్చామని చెప్పగా ఆమె వారిని సమానంగా పంచుకోమని అనెను అప్పుడు అర్జునుడు గెలిచిన వధువు తన సోదరులకు కూడా భార్యగా మారెను ద్రౌపది ఆమె గుండె యొక్క అంతరంగ విరామాలలో అర్జున కోసం ఆజ్ఞాపించబడ్డ ప్రేమను దాచుకునెను ఆమె సహజ జీవితంలో కొంతకాల వ్యవధి అతనికి దూరంగా ఉండవలసి వచ్చెను అర్జునుడు సెక్స్ నిరోధం మరియు తన సెక్స్ ని కోల్పోతాడు ఊర్వశి ఆమె సాటిలేని అందంతో ప్రఖ్యాతిగాంచిన ఒక అప్సరగా ఉంది ఆమె ఋషుల తపస్సును భంగం చేయటానికి బాగా ప్రసిద్ధి పొందింది ఇంద్రియాల యొక్క నైపుణ్యం కోసం ప్రఖ్యాతిగాంచింది ఆమె సమక్షంలో ప్రతి ఒక్కరికి తీవ్రమైన కోరిక కలుగుతుంది అయితే ఈమెకు అర్జునుడి మీద కోరిక కలిగింది ఒక రాత్రి వ్యవధి కోసం అతనికి ఆమె శరీర నైపుణ్యాలను అందిస్తానని చెప్పినా అతను ఆమె అభ్యర్థనను నిరాకరించను అతను వారి యొక్క కలయికను ద్రోహముగా భావించటం వలన ఆమెతో గడపటానికి నిరాకరించను ఊర్వశి పూర్వీకులకు వివాహం జరిగెను అలాగే ఆమె మీద ఆమె అమ్మమ్మ ప్రభావం ఉండెను అర్జునుడి యొక్క తార్కికం ముందు ఊర్వశి ఓడిపోయింది అప్పుడు ఆమె అర్జునుడిని నిందించి నపుంసకుడిగా మారమని శపించను అందువల్ల అర్జునుడు నపుంసకుడిగా మారెను అర్జునుడి యొక్క నైపుణ్యాలు విల్లు మరియు బాణాలతో అర్జునుని యొక్క నైపుణ్యం తెలుసు కానీ నృత్య మరియు సంగీతంలో నైపుణ్యం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇది అతనికి బృహన్నల అనే పేరుతో నపుంసకుడిగా ఉన్న సమయంలో ఈ మాయాజాలం మంచి స్థానము కొరకు బాగా పనిచేస్తుంది అతని నాట్య కదలికలను చూడటానికి కూడా మంచి అదృష్టం ఉండాలి నిజానికి తన సోదరులలో భీముడు కూడా ఇంప్రెస్ అయ్యను అతను కూడా వారి బంధువు మరియు శత్రువు కోసం నృత్య యుద్ధానికి బృహన్నలను పంపటం మంచిదని భావించను కూడా అతని మరణానికి అతని నవ్వు కూడా ఒక కారణమని నమ్మెను అప్పుడు రక్తపాతం తప్పనిసరి అయింది అర్జునుడు మరియు బొటని వేరు ఒక విల్లుతో సమర్థత మరియు ఎదురులేని ఆధిపత్యం కోసం అర్జునుడు ఏకలవ్య అనే ఒక మచ్చలేని ఆత్మ కోసం విషాద పరిణామాలతో కాఠిన్యం చూపెను తన గురువైన ద్రోణ బలవంతంగా ఏకలవ్య బొటనవేలును గురుదక్షిణ ఇవ్వమని కోరుతాడు అప్పుడు ఏకలవ్య గొడ్డలితో బొటనవేలును నరికి గురువు ద్రోణకు గురుదక్షిణిగా సమర్పిస్తాడు అంతేకాకుండా ఏకలవ్యకు బొటనవేలు ఇవ్వమని అడిగే చర్య వలన అర్జునుడు నచ్చడు అర్జునుడు పగ పెంచుకునను ఆ పగ వలన ఎటువంటి హాని చెయ్యని ఆ వ్యక్తి జీవితాన్ని కోల్పోయెను అర్జునుడికి భీభాద్సు వచ్చిన క్షణం అర్జునుడు తన సౌందర్యం మరియు యుద్ధ భూమిలో నైతిక ప్రవర్తన వలన బీబార్సు అనే పేరుగాంచను అయినప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో ఒక సందర్భంగా అతను నోబల్ ఫ్యాషన్ కంటే తక్కువగా ప్రవర్తించను భూరిశ్రవ అనే మహాయోధుడు ఉండేవాడు అర్జునుడి యొక్క ప్రియమైన స్నేహితుడు సత్యకి క్షమాభిక్ష కోసం వచ్చి చలనం లేని స్థితిలో పడిపోయాను భూరిశ్రవ సత్యకి తల నరకటానికి వచ్చెను అర్జునుడు జోక్యం చేసుకుని ఇది పోరాట నియమాలకు విరుద్ధమని చెప్పెను అతను ఈ చర్యను మందలించెను అర్జునుడితో భూరిశ్రవ ఒక పడిపోయిన శత్రువు మీద శిరచ్ఛేదన ప్రయత్నం తప్పు కాదని వాదించను ఈ విధంగా తలలు లేదా అవయవాలను నరకటం సరైన నైతిక విలువలు కాదని తెలిపెను అర్జునుడు రెజ్లింగ్ డిస్ట్రాయర్ తన సోదరులతో ప్రభాసంలో ఉన్న సమయంలో అర్జునుడు శివుడు గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకునను అర్జునుని అంకితమునకు మెచ్చి శివుడు స్వయంగా ఒక వేటగాడి రూపంలో అతనికి కనిపించను నిజం గుర్తించలేక అర్జునుడు తన ప్రార్థన అంశమైన శివునితో పోరాటం చేసను తన జీవితంలో తన పరిధిలో అరచేతితో కొట్టను త్రినేత్రుడైన శివుడనే నిజం తెలియగానే అర్జునుడు క్షమాపణ కోరను శివుడు దయతో క్షమించటం జరిగింది అర్జున యొక్క ప్రేమ పాములతో ద్వేష సంబంధం సర్పయువరాణి ఉలూపి అర్జునుణ్ణి ప్రేమించను సర్పయువరాణి ఉలూపి అర్జునుణ్ణి ప్రేమించను కానీ సర్పయువరాజు అశ్వసేనకు ఇది నచ్చలేదు అర్జునుడు తీవ్రత మరియు నమ్మకాన్ని తోసిపుచ్చాడు తర్వాత తన పరిధిలోకి వచ్చి చంపటానికి ప్రయత్నించను ఉలూపి నరకపు జ్వాలల నుండి అర్జునుణ్ణి కాపాడెను ఆమె తర్వాత జీవితాన్ని అతనికి తిరిగిచ్చింది అర్జునుడి సమీపంలో కోతి మరణం అర్జునుడిలో ఉన్న మానవత్వం అనేది అనేక సద్గుణాలలో ఒకటి అతని అహంకారం దాదాపుగా అతని జీవితం ఖర్చయింది అతను ఒక వృద్ధ కోతితో నిర్లక్ష్యంగా పందంలోకి ప్రవేశించను అర్జునుడు కోతితో సముద్రాన్ని సులభంగా దాటేందుకు తన విలువిద్య నైపుణ్యంతో బాణాలతో పూర్తిగా ఒక భారీ వంతెన నిర్మాణం చేస్తానని చెప్పను వాస్తవానికి మారువేషంలో ఉన్న హనుమాన్ అయిన కోతి మర్యాదపూర్వకంగా తన అవిశ్వాసం వ్యక్తం చేసి మరియు అతని ప్రాముఖ్యత లేని ఒక వంతెన స్వీయ ఒంటరిగా సైన్యం మొత్తం బరువు భరించలేదని పందెం కాసెను అర్జునుడు పందెంలో ఓడిపోయెను అతను విఫలమైతే అగ్నిలో బలి తీసుకుంటానని ప్రమాణం చేయుట వలన తనను తాని బలి ఇచ్చు పోవటానికి సిద్ధమయ్యను యూనివర్స్ ప్రొటెక్టర్ అయిన లార్డ్ విష్ణు కలగజేసుకొని రక్షించను